హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం విజయవాడ ఈస్ట్ లో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటలనే మనం అడిగి తెలుసుకుందాం. టీడీపీ వస్తే చేస్తాం. టీడీపీ ఇక్కడ విజయవాడ ఈస్ట్ లో వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నారు? నేను రామ్మోహన్ గారు వస్తే అభివృద్ధి వస్తుంది. రామ్మోహన్ రావు గారు ఎందువల్ల అంటారు? అంటే సౌమ్యుడు, నెమ్మది గల మనిషి, ఎవరితోనో మాట్లాడగలిగే వ్యక్తి, అసెంబ్లీలో కూడా ఎప్పుడు కూడా ఎగిరిన మనిషి కాదు. అసెంబ్లీలో కూడా అందరితోనూ మంచిగా నవ్వుతూ గౌరవించి మాట్లాడే మనిషి. ఆయన వస్తే బాగుంటది అనుకుందాం. రామ్మోహన్ రావు గారు వస్తే టీడీపీ నుంచి బాగుంటదండి. బాగుంటుంది సీఎం అంటే మరి పథకాలు ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది దీనికి అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, పథకాలు చాలు. పథకాలు ఓటిస్తే సరిపోతుందా? ఓటుని కొనుక్కున్నాడు మనం, అది జనాలకు తెలియట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే పని చేసే వాళ్ళు రావాలి అంటున్నా, పరిపాలన సరిగ్గా చేసే వాళ్ళు రావాలి. అంటే ఎవరొస్తే అవుతుంది అంటారు? వీరని వారని అంటే మేమైతే పెద్ద అయిన చంద్రబాబు గారు కాబట్టి ఆయన కాస్త చదువుకున్న వ్యక్తి, కొద్దిగా అన్ని రాష్ట్రాల్లో తిరిగిన మనిషి, అందరూ తెలిసిన మనిషి. ఆయన వస్తే కొద్దిగా ఇండస్ట్రీస్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి ఉంటుందండి. అది ఈసారి విజయవాడ ఈస్ట్ నుంచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి బాగుంటుంది అంటారు? యాక్చువల్ గా చెప్పాలంటే నా వరకు నేను చెప్పాలంటే వైఎస్ఆర్సిపి అభిమాని. ఇప్పుడు నిజానికి ఏంటంటే ఈ ఏరియా గద్దె రామ్మోహన్ రావు గారికి అంటే ఇక అది ఒక అడ్డ, ఆయన కొట్టి ఇంకొకరు రావడం అనేది మాత్రం కష్టమే, బట్ ఆయన డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో ఆ విషయంలో నేను కొంచెం ఓకే చేయగలను. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? లేదు సార్, అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం మైనసెస్ అనేది ఉన్నాయి, బట్ ఏంటంటే యా ఓవరాల్ గా అంటే పేదలకు అయితే కొంచెం బాగానే న్యాయం జరుగుతుంది, కానీ మిగిలిన వాటి విషయాలకు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. అలా ఓకే సార్. సీఎం ఎవరయ్యే అవకాశం ఉందా? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సార్ మూడు పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి, టీడీపీ జనసేన బీజేపీ, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఎవరికుండే అభిమానం వాళ్ళకి ఉంటుంది. 100% లో అంటే మూడు పోర్షన్లు అవతలకి వెళ్ళినాయి అంటే ఇంకో పోర్షన్ ఆటోమేటిక్ గా కొంచెం ఇబ్బంది ఉన్నట్టే కదా. సో అలా సార్ టఫ్ ఉండదు అంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సార్ విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు సార్? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. అవును, ఎవరు వస్తే బాగా అభివృద్ధి అవుతుంది అంటారు విజయవాడ ఈస్ట్ లో? అంటే గద్దె రామ్మోహన్ రావాలని కోరుకుంటున్నాం అండి, ఎందుకంటే టీడీపీ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా దానివల్ల అభివృద్ధి చెందుతుంది కాబట్టి కంపల్సరీ టీడీపీ రావాలని మా అభిప్రాయం అండి. కన్ఫర్మ్ గా టీడీపీ వస్తుంది అండి, ఓవరాల్ గా కూడా. అదండి, ఓవరాల్ గా కన్ఫర్మ్ వస్తుంది అండి, 100% టీడీపీ రావాలని అందరూ కోరుకుంటున్నారు, ఎందుకంటే యువత మెయిన్ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. అందువల్ల ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు ఒకటి, తర్వాత మనం ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ అన్ని కూడా బాగా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ బాగున్నప్పుడు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ టీడీపీ రావాలని కోరుకుంటున్నాం అండి. టీడీపీ వస్తే బాగుంటది అన్నారు, 100% బాగుంటది. వైఎస్ఆర్సీపీ ఎందువల్ల అంటారు సార్? పేదవాళ్ళు అందుతున్నాయి కదా. సారి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి అవినాష్ కాదు జగన్, అవినాష్ జగన్ అంటే పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. తెలంగాణ 5 సంవత్సరాల అభివృద్ధి జగన్ గారు బ్యాడ్ కూడా ఉంది, కానీ ఫస్ట్ కావాల్సిన ఫుడ్ కదా డెవలప్మెంట్, తర్వాత నేను నాకు డెవలప్మెంట్ లేదు కానీ ఫస్ట్ కావాల్సిన చూస్తాను ఫ్యాంక్షన్ లో ఏమైందో నిన్న బతుకు ఫ్యాంక్షన్ ఆపేస్తే ఏమైందో చూసి చూస్తున్నారు కదా, చూసారు కదా. దానివల్ల సార్ జగన్ గారు రావాలనుకుంటున్నారు? నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ సార్, ఆయనకి టు బి ఫ్రాంక్ 5 ఏళ్ళు చేయలేదు కదా, మనం 5 ఏళ్ళు చేసినాడు ఏమి చేయలేకపోయాడు, 2 ఏళ్ళు కరోనా వెళ్ళింది వాస్తవంగా మాట్లాడుకోవాలండి. సరే ఎవరి ఒపీనియన్ అనుకుంటది, సరే మూడు పార్టీలు కూటమిలో కలిసినాయి కదా సార్, దాని వల్ల ఎఫెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఉండదు అంటారు, డెఫినెట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కలిసినప్పుడు ఎందుకు ఉండదు, డెఫినెట్ గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి లాస్ కూడా ఉంటుంది, మైనార్టీస్ బీజేపీ వాళ్ళకి ఓట్లు లేరుగా, వాళ్ళు ఎంత కొట్టుకున్నా లేరుగా, క్రిస్టియన్స్ ముస్లింస్ వాళ్ళు లేరు కదా బీజేపీకి, అందులో బీజేపీ ఏం చేసింది స్పెషల్ స్టాటస్ ఏది, ఏది స్పెషల్ స్టాటస్, అసలు సిగ్గుండాలి ఇక్కడ పోటీ చేయడానికి, ప్లస్ వీళ్ళకి కలుగుకోవడానికి వీళ్ళకి సిగ్గుండదు,
అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు కదా, ఎందుకు అనవసరమైన పోటీ కలుపుకొని అనవసరంగా వేస్ట్ కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అండి, నా ఒపీనియన్ అండి. అవినాష్ అవినాష్ గారు ఎందువల్ల అంటారు సార్? చేసిన అభివృద్ధి పనులు అండి వైఎస్ఆర్సీపీ, దానివల్ల రావచ్చు. కృష్ణలంక వాళ్ళు ఉంది కదా, వీళ్ళ వల్లే కట్టింది కదా, చెప్పబట్టి అయింది, లేకపోతే అవి అయ్యేది కాదు. కృష్ణలంక అది మాత్రం ఆయన అవినాష్ గారు చేపిస్తారు. జగన్ గారి పరిపాలన ఓకే అండి, నాట్ బ్యాడ్, బానే ఉంది. మీకు ఏం నచ్చింది సార్? ఆ పథకాలు నచ్చినాయండి, కరెక్ట్. అవినీతి లేదు, లంచం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడికక్కడ ఈ వాలంటీర్ ద్వారా మొత్తం పనులు అయిపోతుంది. సార్ సీఎం ఎవరవుతారు అంటారు సార్? జగన్ రావచ్చు అండి, జగన్ గారు రావచ్చు అన్నారు. సో మూడు పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తుందండి, టీడీపీ, జనసేన, బీజేపీ, దాని వల్ల ఎఫెక్ట్ ఉండదు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఏం లేదండి, ఎఫెక్ట్ ఏం లేదు, ఎఫెక్ట్ ఏం లేదంటారు. దాని వల్ల ఏముందండి, ఎఫెక్ట్ ఏం లేదు. అంటే 150 ఎక్కడ వీళ్ళు ఎక్కడ కష్టం కదా, పోటాపడి రావచ్చు కానీ కొంచెం తగ్గవచ్చు, తగ్గే అవకాశం అవకాశం ఉంది కానీ పోయే అవకాశం ఏం లేదు. విజయవాడ వస్తే బాగుంటుంది అయ్యా, అది బాగా జనాలకు అందరికి ఉపయోగపడేటట్టు ఉండాలంటే మంచిదని. అది అంటే ఎవరు వస్తే చేస్తారనుకున్నా సార్? మీరు అదొరకు చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. సార్ విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు సార్, వైసీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారండి. అంటే ఎవరొస్తే అభివృద్ధి చేస్తారంటారు? దగ్గర రామ్మోహన్ రావు ఎప్పుడు చేస్తున్నాడు, ఇక్కడే బాగానే చూస్తున్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు. మళ్ళానేమో అందరికి లేనాళ్ళకి బళ్ళు అవి ఇచ్చి ఎక్కి తోట పడుతున్నాడు, అది పర్వాలా. అది సార్ మళ్ళీ ఆయన వస్తే అభివృద్ధి అవుతూ వస్తుంది అంటారా విజయవాడ ఈస్ట్ లో? అనుకుంటున్నాం, మరి ఎవడ వస్తారో చెప్పలేము కదా అయ్యా. సార్ టోటల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారికి మటుకు ఎవరు ఓటేరు? లేబరు, నేను వర్కర్నే. ఓటేరు ఎందువల్ల అంటారు? ఎందువల్ల మంచి మొన్న ఉంటుంది కాబట్టి, పిచ్చెక్కి పోతుంది అక్కడ. అంటే కార్మికులు అందరూ ఇబ్బంది పడుతున్నారా సార్? కార్మికులు కాదు, ప్రతి ఒక్క అసలు ఏందండి, ఒకడు ఒక ఏరియా రాష్ట్రానికి పోయి పీజీలో చదువు ఎక్కడ చదువుకుని అడిగి పోయి నేర్చుకోవాల్సిన పని ఏంది? డెవలప్మెంట్ ఉందా? ఎంత చదువు లేదు నాకు, ముద్దునే కావచ్చు, ఉద్యోగాలు ఉన్నాయా? ఏ రకంగా ఎలా ఉందండి ఏ సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుంది, మామూలుగా లేదు. సార్ ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటది అంటారు? ఎవరు వచ్చేది కాదు, మార్పు కావాలా? ఈయన తప్పు, ఆయన మంచి అని చెప్పట్లే, మేము జనాలకు మేలు కొరే మనిషి ఒకటే. జగన్ మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాన్న మొహం చూసి మేము ఓటేసాం, కానీ లేబర్ గా తప్పేసేయండి పిచ్చి ముందు. ఈసారి ఎవరైతే పరిపాలన బాగా చేస్తారో వాళ్ళు రావాలనుకుంటున్నారు. ఎవరు వచ్చినా పర్లేదు, ఆయనకు మటుకు నేను ఓటేనాయా? టీడీపీ అని ఎందువల్ల అంటారు సార్? మార్పు కోరుకుంటున్నారు జనాలు, జనాలు మార్పు కోరుకుంటున్నారు. ఎలా ఉంది సార్ ఏ సంవత్సరం జగన్ గారి పరిపాలన? పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా, ఏది ఎలా ఉందనేది. సార్ ఎవరు అవుతారు అంటారు సీఎం కింద? చెప్పలేమండి. చెప్పలేమంటారా? చెప్పలేదు. అంటే ఈజీగా ఉంటుంది అంటారు, టఫ్ ఉంటుంది అంటారు? టఫ్ గానే ఉంటుంది, టఫ్ గా ఉంటుంది అంటారు. విజయవాడ ఈస్ట్ లో నాకు ఇక్కడ పెద్ద రామ్మోహన్ నగర్ వస్తే బాగుంటుంది. రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి, ఎందువల్లన? ఎందువల్ల అంటే ఆయన అందరికి బాగా చేస్తాడు, ఆయన ఏదన్నా చెప్పినా చేస్తాడు. ఎలా ఉందండి ఈసారి 5 సంవత్సరాలు జాయిన్ అయ్యారు పరిపాలన? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏ విధంగా, ఏ విధంగా అంటే మీకు తెలియదే ఉంది, చాలా బాగుంది. అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే అసలు బాగాలేదు, బాగాలేదు అన్నారు. అసలు బాగుంది. సీఎం ఎవరైతే బాగుంటుందండి సార్? సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఏం అనుకోలేదు, ఏ ప్రభుత్వానికి అనేది కూడా మేము కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు, దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకుంటాయి లోపు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన? యాక్చువల్ గా అయితే నేను బయట అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చింది, 2-3 డేస్ అయింది, బట్ నేను కూడా అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి చేస్తా. అట్లా సీఎం ఎవరైతే బాగుంటారు సార్? అదే చూస్తా, ఇప్పుడు చూస్తారంటారు. అంతే కదా, చూసి దాన్ని బట్టి జగన్ గారు కావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావాలనే దాన్ని బట్టి చూసి రమణ గారు ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారా? వైసీపీ వస్తే బాగుంటుంది, తెలుగుదేశం. తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది చంద్రబాబు నాయుడు. ఈసారి విజయవాడ ఈస్ట్ లో వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. రామ్మోహన్ గారు గెలిస్తే బాగుంది. రామ్మోహన్ గారు అంటారు సార్? ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగలే, బాగలేదు. అంటే ఏం నచ్చలేదు మీకు? అసలు ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు, ఒక కంపెనీ లేదు, జాబులు లేవు, రోడ్లు బాగోలేదు, ఏమీ బాగలే.
సార్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. రామ్మోహన్ గారు వస్తారు. రామ్మోహన్ గారు టీడీపీ వస్తారు. ఆయన వస్తారు. చేశారు కదా. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? రెండు రకాలుగా అటు బాగుంది. ఏదైనా కొంచెం నాతో కరెక్ట్ గా చేయలేరు కదా ఎవరైనా సరే. అటు చేశారు ఇటు చేసుకున్నారు. సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందన్న? రెండు పోటాపోటీ కొనియండి. చెప్పండి సార్, విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు సార్? విజయవాడ దిష్ట్ లోనా? విజయవాడ ఈస్ట్ లో. ఇక్కడ పాయింట్? ఇక్కడ పాయింట్ వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు. వైసీపీ నుంచి అవినాష్, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ పోటాపోటీ సార్? ఇద్దరు పనులు ఎవరు తగ్గేది లేదు. ఇద్దరు వర్క్ బాగా చేసేవాళ్లే. ఎవరు వచ్చినా బెస్ట్. దాంట్లో సమస్య లేదు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అంటే బిజినెస్ పరంగా చాలా లాస్. బీలో పీపుల్స్ కి బెస్ట్. అది ట్యాక్స్ల పరంగా మనం కడుతున్నాము, వాళ్ళని ప్రశాంతంగా తిని కూర్చుంటున్నారు అంతే. వరాలు తీసుకొని ట్యాక్స్ల పరంగా మనం ఇబ్బంది పడుతున్నాం అంతే. అది కష్టమేమో వ్యాపారస్తుంది అంతే. ప్రతిఫలం ఏమో బీలో పీపుల్స్. అది వాళ్ళ వల్ల నాకు 2 లక్షలు వస్తుంది. నేను గంటసేపు కష్టపడితే చాలు, సంవత్సరానికి నాకు 2 లక్షలు ఇస్తున్నాడు ఆదాయం, నాకేంటి గోంగూరు అని చెప్పేసి హ్యాపీగా అనుకూర్చున్నా. ఫ్రీ కరెంట్, ఫ్రీ హౌస్, ఫ్రీ ఇల్లు, మనం ప్రతిదీ మనం కట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకొని చేసుకొని జనాలు ఇది చేసుకునేదానికంటే హ్యాపీగా బతికి హ్యాపీగా సంపాదించుకొని తిండిగా హ్యాపీ కదా. అది అందరికి ఉపయోగం ఉండేది కదా. వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళ కందిపప్పులు, పప్పులు, ఉప్పులు, కందిపప్పులు ఇవన్నీ ప్రతి ఒక్కటి రేట్లు పెరిగి కూర్చున్నాం. వాళ్ళ రైతు దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనడానికి లేదు బ్రోకర్ అనేవాడు. గవర్నమెంట్ పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎప్పుడో ఇస్తే డబ్బులు తీసుకొని రైతు తీసుకోవాలి. ఇవాళ ఆ ధాన్యం రేట్ ఇవాళ ఒక్కోటి మనం ఇవాళ ఎంత పెట్టుకుంటున్నాం? 1800 పెట్టుకుంటున్నాం బస్తా. దానికి 26 కేజీలు పెట్టారు. 26 కేజీలు బియ్యం పెట్టి 1800 పెట్టి ఇవాళ ఏ రోజున తిన్నాం మనం? ఏ రోజు తినలా మనం? 1000 రూపాయలు అన్ని పెరిగిపోయినాయి రేట్లు. ఇది ఏపీ ఎందుకు కరెంటు బిల్లు చూసుకోండి. ఒకటి వరకు కరెంటు బిల్లు చూసుకోండి. నా కరెంటు బిల్ నేను కట్టేది 1000 రూపాయలు, ట్యాక్సుల రూపంలో కట్టేది 2850 రూపాయలు. వాళ్ళ కరెంటు బిల్ నాకు చూపిస్తాను. అది 3 సంవత్సరాలు, 4 సంవసరాలు, 5 సంవత్సరాలు కింద ఉంది. అవన్నీ తీసుకొచ్చి మన ఎత్తు మీద పడేసి మనం కట్టండి అంటే ఎక్కడి నుంచి కడతాం? మధ్యతరగతి ఏ విధంగా కడతాడు? 3 బల్బులు వేసుకోండి, వాళ్ళు 800 కట్టుతున్నాడు బిల్లు, 1200 కడుతున్నాడు. వాళ్ళు 2000 వచ్చింది కరెంటు బిల్లు. ఏ విధంగా పాసిబిలిటీ అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చి పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. మన మీద ఇచ్చి మన మీద తినాలంటే ఎలా కుదిరితే సార్? ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి వస్తుంది అనుకుంటాం. ఏదన్నా రానివ్వండి, కరెక్ట్ గా మనం ఉంటే చాలు. మనం మేల్కోవాలి. ఇవాళ మేల్కునే టైం వచ్చింది. దాని ప్రకారం ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళం ఓటు వేసి ఎవరు ఏం చేయాలనేది ఏ పాయింట్ వైడ్ గా, ఆ పాయింట్ ఏరియా వైడ్ గా నాకు ఉపయోగం ఉన్న వాళ్ళు ఏ పార్టీ అయినా బల వేసుకోవచ్చు. వాళ్ళకి ప్రభుత్వం అంటే ఇవాళ ఉంటారు అండి. నేను 2 సంవత్సరాలు చేస్తాను, 3 సంవత్సరంగా నువ్వు ఎవడా అంటాడు? ఏమీ అనవసరం. మన పాలన మనం తీసుకోవాలి. మన ఓటు వేస్తున్నాం అంటే పర్ఫెక్ట్ గా మన ఏరియాలో ఉన్న పాయింట్ లో ఉన్నవాడు ఎవడైనా సరే వేసుకోవచ్చు. చేసేవాళ్ళండి. ఎవరైనా ఉండండి, మంచి వాళ్ళు వస్తే మంచిది. బాగా చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది అంట. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్వాలేదండి. పర్వాలేదండి. అంటే మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదండి? అంటే ఏముందండి చెప్తా ఉంటాను. అంటే మీ ఒపీనియన్ చెప్పండి, ఏం ప్రాబ్లం? అంటే కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని కొన్ని ఎందుకు అని అనిపిస్తుంది అండి. అంతే పథకాల గురించి. సార్ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటది మేడం? ఏముందని మంచిగా పరిపాలించే వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు. అంటే ఎవరు వస్తే చేస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? ఏముందండి ఎవరు వచ్చినా పర్వాలేదు, చెప్పలేం కదండి మన ఒపీనియన్. మనం ఒకళ్ళు ఇష్టపడింది రారు కదండి. మనం ఒక ఓటు పనిచేయదు కదా, అందరూ ఉండాలిగా మేల్కొని. ఎందువల్ల అంటారన్నా? ఎందువల్ల అంటే ఈ ప్రభుత్వం వల్ల చాలా నష్టపోయాం అన్న మేము. చాలా నష్టపోయాం, చాలా కూడా ఇబ్బంది పడ్డాం కూడా జగన్ గారి ప్రభుత్వంలో. అది కాక పైగా ఇంకోటి ఏంటంటే సర్వీస్ లేక మాకు ఫ్లైల్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డాం. అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే రాజధాని వచ్చింది. ఏంటంటే ఇది సెంట్రల్ కాబట్టి రాజధాని, ఎటు నుంచి అయినా వస్తారు వాళ్ళు, ఇబ్బంది పడకుండా వస్తారు. అమరావతి, అమరావతి వస్తారు కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. తెలంగాణ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మాటలా చెప్పాలంటే నచ్చలేదు అన్న. నచ్చలేదన్నదా? ఈసారి విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. అది ఎప్పటి నుంచి ఆయన ఆయన దోస్తాము అన్న రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి. సరే ఆయన వస్తారంటారా? పక్కాగా. ఎన్ని సంవత్సరాలు అయినా ఆయన బతుకున్నంత వరకు ఆయన వస్తాడు. ఆయన వస్తారండి పక్కాగా. ఎలా ఉందండి విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి 5 సంవత్సరాలు? అభివృద్ధి అంటే ఏముందన్న, పథకాలు తప్ప అభివృద్ధి అంటే ఏమీ లేదు. ఒక ఇండస్ట్రీ లో రోడ్లు బాగాలేదు, ఏం బాగాలేదు. డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ గోతులు తీసి వదిలేశారు. ఒకవేళ అయితే పిల్లలు కూడా పడిపోతున్నారు, ఆ పెద్దవాళ్ళు పడిపోతున్నారు, అందరూ పడిపోతున్నారు. వాళ్ళు చచ్చిపోయారు బతుకున్నారో కూడా తెలియదు.
సరైన పరిపాలన లేదంటారు? లేదండి. సార్, సీఎం ఎవరైతే బాగుంటుంది? నా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని అనుకో. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారా? అభివృద్ధి వచ్చింది, అది కాకనంటే రోడ్లు బాగుంటే అందరి జీవితాలు కూడా బాగుంటాయి. పథకాలు ఆయన పథకాలు ఇవ్వకపోయినా రేపటి జీవితాలకు భరోసా ఇస్తాడు ఆయన పక్కగా. ఈసారి విజయవాడ ఇష్యూలో ఏ ప్రభుత్వం రావాలనుకుంటారమ్మా? మాకేదొచ్చిన సమానం. ఎందుకమ్మా అలాగా? అంతే ఎవరు చేసేది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మా కలిసి రాలేదు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఎందుకన్నా కేపాల్ గారు ఎంచుకున్నారు మీరు? ఆయన పై నుంచి పెట్టుబడులు తీసుకొస్తా అంటున్నారు అన్న, కొన్ని వేల కోట్లు తీసుకొస్తా అంటున్నారు. మన ఏపీలో ఇప్పుడు డబ్బు లేదు, అందుకని కేపాల్ గారు వస్తే డబ్బు తీసుకొస్తా అంటున్నారు కదా, అందుకని ఆయనకైతే ఓటేయాలను. కానీ ఆ ఓటు వైజాగ్ లో లేదు, విజయవాడ లో ఉంది. ఎక్కడున్నా మీరు కేపాల్ గారు రావాలనుకున్నారు సీఎం కింద? సీఎం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. జనసేన అలయన్స్ లో ఉంది కదా, అంటే మూడు పార్టీ కలిపి కూటమిలో ఉంది కదా, అందుకని చెప్పి. ఎందువల్ల అనుకున్నారు తెలుగుదేశం రావాలని? ఎక్స్పీరియన్స్ ఉంది కదా గద్దె రామ్మోహన్ రావు గారు 2 సంవత్సరాలు 2 సార్లు ఇక్కడే. తెలంగాణ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎందుకు నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, రామ్మోహన్ గారికి ఇచ్చారు టీడీపీ నుంచి? అంటే ఎవరు వస్తే అభివృద్ధి బాగుద్ది అంటారు విజయవాడ ఇష్ట లో? ఎవరు వచ్చినా ఏ రోడ్లు కన్నా వాళ్ళు తినేది వాళ్ళు తింటారు. నా దగ్గర 1000 తీసుకున్నారు టీడీపీ వాళ్ళు, టీడీపీ గవర్నమెంట్ లో ఇల్లు కడతాం ఇల్లు ఇస్తామని చెప్పి 5 రూపాయలు వడ్డీకి తెచ్చా, 50000 కట్టాం, ఇదిగో వస్తున్నారు. జగన్ అన్నేమో 15 ఇస్తాను, ఉగాది ఇస్తాను, 14 ఇస్తాను చెప్పి ఇంతవరకు మాకు ఇల్లు ఇవ్వాలా. ఆడు 50000 తీసుకున్నారు, 50000 ఇల్లు ఉంచుకున్నారు. మాకు ఎవడు ఇచ్చింది ఏం లేదు, ఎవడికి ఓటేన అసలు. సారీ, విజయవాడ ఇష్టం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం ఉందో తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? ఎందువల్ల అంటే ఏముంది మీకు తెలవదా? దాని ఉద్యోగాలు ఉన్నాయా? రాజధాని వెళ్ళిపోయింది, రాజధాని వెళ్ళిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, కంపెనీలు ఏమి వస్తాయి? కాదండి, అంత నేరుగా మన రాజధాని తీసేస్తానంటే మనం ఓటేస్తున్నాం అంటే మనం ఏం చేయాలని, మనం అసలు మనుషులు ఏమైనా? రాజధాని లేని వల్ల పరిపాలన ఇబ్బంది, పరిపాలన ఇబ్బంది అయిపోట్ల మనకి డైరెక్ట్గా చెప్పేసి నేను వెళ్ళి ప్రమాణిస్తాను అక్కడ చేస్తానంటే మనం అంత సన్నాసులు ఓటేయటానికి. పవన్ గారు, ఈసారి విజయవాడ ఇష్యూలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా హ్యాపీనండి. ఎవరు వచ్చినా హ్యాపీ అంటారా? ఎందుకంటే అలాగా ఎవరైనా బాగానే చేస్తున్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జాయిన్ అయ్యే పరిపాలన? పర్లేదండి, బాగానే ఉంది. అంటే మీకు ఏం నచ్చింది? రెండు బాగున్నాయి. ఏ ప్రభుత్వం ఏం చెప్తాం మనం? జాయిన్ అయ్యే పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది అంటే ఏం నచ్చింది సార్? మీకు అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి సార్. సీఎం అవుతారంటారా? గ్యారంటీ. జగన్ వస్తేనే బాగుంటది. ఎందువల్ల అన్నారు? ఎందువల్ల అంటే మా అమ్మాయి చదువుకు ఉపయోగపడ్డారు కదా. సార్, సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? వస్తాడు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జాయిన్ అయ్యే పరిపాలన? పర్లా బానే ఉంది. బాగా ఉందంటారా? అంటే మీకేం నచ్చింది? నచ్చడం అంటే 45 సంవత్సరాలు పెన్షన్ పెంచాడు ముసలి వాళ్ళకి. ఓకే అండి. అన్నా అసలు ఏం బాగాలేదన్నా, నాకైతే నచ్చలే. జగన్ అత్త మరోసారి ఈ రాష్ట్రం అమ్ముకు వెళ్ళిపోవడమే, ఎవరో బతకాకర్లే ఇక్కడ. ఏం చేయలే, చేశానని పేరుకి మాత్రమే. నాకైతే ఇప్పుడున్న ఇట్లా అలయన్స్ రావడం బెస్ట్ అనిపిస్తుంది. అలయన్స్ రావడం బెస్ట్. ఎందువల్ల అంటే ఆయన దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ఒక డెవలప్మెంట్ చేసే ఆలోచన విధానం ఆయన దగ్గర ఉంది. ఐటీ సంఘాలైనా అట్లా ఏయనా ఆయన తీసుకురాగలడు ఒక రకం నుంచి. ఇంకో పక్క నుంచి ఈయనేమో పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఏంటంటే మంచి చేయడానికి సొంత ఆస్తులు అమ్ముకొని వచ్చి ప్రజలు చాలా చేశారు ఈయన. ఇంకో పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎక్కిన కాంచి ఇప్పటివరకు రాంది అయోధ్య మనకు వచ్చింది. ఎలా వచ్చింది? ఆయనదేగా. ఎలా చూసుకుంటే డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కేంద్రం నుంచి మనకి సపోర్ట్ దొరికింది అనుకో, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటది. ఆ లెక్కలో చూసుకుంటే నాకైతే అలయన్స్ రావడం బెస్ట్. నేను నా ఓటు అయితే జనసేనకి. జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసిపోతే మంచిది. కొత్తలో మీకు జనసేన రావాలి. అంతే, ఏదో వచ్చిన ఓటే అన్న. ఏదో వచ్చిన ఓటే అంటారా? ఎందువల్ల అంటారు? అలా ఎవడు వచ్చినా ఏం చేసింది రావడం పోనా చేసుకుని తప్పదు కదా. ఈయన అడగని బాగా చెప్తారు. ఎందుకంటే ఎలా ఉందని 5 సంవత్సరాలు జాయిన్ అయ్యే పరిపాలన ఏం లేదు. ఏం లేదంటారా? ఎవరు వస్తే అభివృద్ధి వస్తారు అనుకుంటున్నారు? ఎవడు వచ్చినా ఏం చేయడన్నా, ఎవడు బతుకులాట అడగడం తప్పదు కదా.
ఏం డెవలప్ అవ్వాలి విజయవాడ ఈస్ట్ లో? విజయవాడ కాదు, ఎక్కడ చూసినా లేదు. ఎక్కడ చూసినా తిరుగుతున్నాం కాబట్టి. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు మరి, ఏదైనా పర్లేదు అంటారా? ఎందువల్ల అంటారు అలాగా? మనకు శుభ్రం జరిగితే అలా ఏదైనా పనులు జరుగుతారు, మనకు శుభ్రంగా మనకు శుభ్రం చేస్తే అలా ఏదైనా పని కావచ్చు. అంటే ఎవరు వచ్చినా మీ కష్టం మీదే అంటారా? అంటే మన కష్టపడి మన కష్టం అన్నాయి కదా. ఎలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? మేము చెప్పేది ఏం లేదు, అందరూ తెలుసు మీకు. అంటే 5 సంవత్సరం జరిగింది కదా ఆల్రెడీ పరిపాలన, జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఏమనిపించారు కానీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకా అవన్నీ మేము చెప్పలేదు. విజయవాడ ఇస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందంటారా? ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే ఏముంది, అన్ని ఆయన పెట్టిన పథకాలు అభివృద్ధి ఏం నచ్చింది? పర్లేదు, బాగానే ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి. సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆ విషయం అయితే మనం కన్ఫర్మ్ చేయలేం. తీసుకెళ్ళి అక్కడ వైజాగ్ లో పెడతానంటే మనం అందరం ఓటైతే మనం ఏం చేయాలి సార్? ఎలా ఉందా సార్? 5 సంవత్సరాలు అంటే మనకి పరిపాలన విషయం వదిలే, మన రాజధాని తీసుకెళ్లి వైజాగ్ లో పెడతానంటే మనకి ఎందుకు ఇక్కడ మనం ఓటేయాలి? సంవత్సరం ఏముంది ప్రభుత్వానికి? ఇప్పుడు మన అభివృద్ధి ఏదన్నా ఆపేసినప్పుడు మనం ఆయనకి ఎందుకో ఓటేయాలి? దానివల్ల దానివల్ల మాకు ఇబ్బంది కదా. ఇప్పుడు మనకి ఏమి లేనప్పుడు ఇంకెందుకు రాజధాని లేకపోతే మనకి ఇక్కడ ఉండబోసినట్టే కదా. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? ఎవరు వస్తారు అనేది కదా, మాలా నా లెక్క ప్రకారం తెలుగుదేశం రావాల్సిందే కదా. తెలుగుదేశం వస్తాను అంతేగా మరి. ఓకే సార్, మీ పేరు? ఈసారి విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుతా అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ అంటే రామ్మోహన్ గారు ఎందువల్ల అంటారు సార్? ఏముంది, కొంచెం అభివృద్ధి చెందుద్ది కదా, జనాలు ఉపయోగపడేలా ఉంటది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ గారిది? ఎలా ఉందంటే అన్ని రేట్లు పెరిగిపోయి సామాన్యులు బతకలే ఉన్నాయి కదా. సార్ మళ్ళీ సీఎం ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారు విజయవాడ ఈస్ట్ లో? అవినాష్ గారు వస్తారా? ఎందువల్ల అంటారు? సీఎం ఎవరైతే బాగుంటుంది అన్న? సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం ప్రెసిడెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందువల్ల? ఇంకా అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీద? నచ్చిందంటే పేదవాళ్ళు బాగా చూస్తున్నారు, కనుకొని వస్తున్నారు. అది వస్తారంటారా? విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? తెలుగుదేశం. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? డెఫినెట్లీ జనాల మార్పు వచ్చింది, భవన కార్మికులు కానీ ఎవరికి పనులు లేవు, వ్యాపారాలు ఖాళీ, డెఫినెట్ గా వస్తాడు, సమస్య లేదు. తెలంగాణ ఈసారి విజయవాడ ఈస్ట్ లో జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో ఏం సార్? ఏం లేదు, కార్మికులు అంతా ఖాళీగా ఉన్నారు, ఇసుక అన్ని మాట్లాడారు. కార్మికులందరూ ఇబ్బంది పడ్డారు, వ్యాపారాలు వస్తాయి, లేకపోతే బయటికి చెప్పలేకపోతున్నారు. సార్ వైఎస్ఆర్సీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు, అంటే ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి అవుద్ది అన్నారు? రామ్మోహన్ గారు ఎప్పుడు ఆయన మూడోసారి హ్యాట్రిక్ కొడతారు, డెఫినెట్లీ జగన్ గారు బాగుంటుంది, జగన్ వస్తే బాగుంటుంది అన్నారు. ఎందువల్ల అంటారా? అంటే మాలాంటి సార్ సీఎం అవుతారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? డెఫినెట్లీ. మరి మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి, దానివల్ల ఎఫర్ట్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 150 వస్తాయి. 150 పరిపాలన ఎలా ఉందన్న? 7 సంవత్సరాలు పర్లేదండి, బాగానే ఉంది. బాగానే ఉంది అంటారా? అంటే ఏం నచ్చిందన్న ఆయన పరిపాలన మీకు? అంటే ఏమి అలా ఏం లేదు, అంటే అంత ఏమి అనిపించల ప్రస్తుతానికి, అయితే బిజినెస్ అనేది దెబ్బతిన్నాయి అని చెప్పి అనిపిస్తున్నాయి. బిజినెస్ వాళ్ళకి అంత అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. వర్కర్స్ కి వర్క్ ఉంటేనే మాకు అన్ని సేల్ ఉండేది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అన్న? చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందువల్ల అంటారా? ఆయన వస్తే ఇంకా అభివృద్ధి బాగుంటదని దాన్ని బట్టి. ఇక్కడ విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, నెక్స్ట్ టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి. రామ్మోహన్ గారు ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారా? విజయవాడ ఈస్ట్ రామ్మోహన్ గారు వస్తే అభివృద్ధి అవుతుంది. రామ్మోహన్ గారు వస్తే అభివృద్ధి అవుతుంది. అవినాష్ గారికి వేసి చూడాలి, అవినాష్ గారికి వేసి చూడాలి వైసీపీ నుంచి. ఎందువల్ల అంటారు సార్? ఎందువల్ల అంటే ఆయన కొంచెం అంటే చేస్తారని నమ్మకం ఉంది ఆయన చేస్తారు అభివృద్ధి. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది అంటారు? అంటే ఏం నచ్చింది సార్ మీకు బాగా? ఈ పథకాలు వస్తున్నాయని, బాబుకి అమ్మఒడి వచ్చింది, అమ్మగారికి ఏమో పింఛన్ అని హౌసింగ్ వచ్చింది,
తర్వాత ఏమో సంవత్సరం కింద. సార్ జగన్ గారు సీఎం అవుతారంటారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? జగన్ గారే అవుతారు. జగన్ గారు అవుతారు. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా సార్, టీడీపీ జనసేన బీజేపీ, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అదేం పడదండి. ఏం పడదంటారా? ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? నాకు 130 అలా వచ్చి 130 సీట్లు వస్తాయి. జగన్ అన్న వస్తే బెటర్ అనుకోండి. జగన్ అన్న ఎందువల్ల అంటారు? జగన్ అంటే అభిమానం కాబట్టి అందువల్ల. ఓకే, ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది మాకైతే. అంటే ఏం నచ్చిందన్న మీకు? అన్ని నచ్చినాయి. అన్ని నచ్చాను. ఈసారి సీఎం అవుతారంటారా? అవుతారని 100% నమ్ముతారు. అంటే ఎన్ని సీట్లు రావచ్చు అన్న? ఎన్ని వస్తాయి అనేది చెప్పలేం, గెలుతారా నమ్మకం అయితే ఉంది. ఎవరు వచ్చినా కూడా మనకి మన రోజు రావాల్సిందే, మొబైల్ షాప్కి రోజు మనం చేసుకోవాల్సిందే పని. అంటే ఎవరు వచ్చినా మీ కష్టం మీదే అంటారా? అంతేగా, ఆబ్వియస్ గా మన కష్టం అందే కదా. ఇక్కడ ఈ 5 సంవత్సరాలు విజయవాడ ఇష్టలో అభివృద్ధి ఎలా ఉంది సార్? జీరో. జీరో అండి. ఎందువల్ల అందరు? అంటే అవినాష్ గారు వచ్చినట్టు ఉన్నారు కదా లాస్ట్ లాస్ట్ ఇయర్, గెలవలేదు కదా. అదే ఆయన ఈసారి ఆయనకి ఇచ్చారు కదా సీట్. రామారావు గారు ఏం చేయలేదు ఈసారి సార్. ఈసారి ఇచ్చారు ఆయన అవినాష్ గారికి. టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి. ఎవరు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారు విజయవాడ ఇష్టలో సార్? ఒకటి ఫస్ట్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ని, ఇప్పుడు మొబైల్ షాప్ పెట్టుకున్నాను, జాబ్ ఎక్కడ ఉంది? జాబ్ చేసే నేను చేసేసి నేను షాప్ పెట్టుకున్నాను అలా అని కాదు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి కదా. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసేదానికి ఇక్కడ ఆప్షన్ లేదు, చేయడానికి లేదు ఏమి. మనకి ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ ఉండాలి కదా, ఎంప్లాయ్మెంట్ రావాలంటే క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ లేకుండా ఎలా చేస్తాం సార్? సీఎం ఎవరైతే బాగుంటారు సార్? సరే, ఎవరైనా కూడా జనాలకి సేవ చేయాలి సార్. చేయకుండా జగన్ గారు ఎలా చేశారంటే పర్లేదు, ఆయన బానే ఉంది చెప్పాలి. కానీ డెవలప్మెంట్ లేదు, అదొకటి. మిగతా అని ఆల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇస్తున్నారు, కానీ డెవలప్మెంట్ కావాలిగా. డెవలప్మెంట్ లేకుండా మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్లస్ రెవెన్యూ జనరేట్ అవ్వదు కదా, ఎకానమీ జనరేట్ అవుతుందా? జనరేట్ అవ్వదుగా. సార్, విజయవాడ ఇష్టం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నా? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు, ఎవరు వస్తే అభివృద్ధి అవుద్దాం అనుకున్నారు? సరే, అవినాష్ గారు ఇవ్వాలి, అవినాష్కి ఇవ్వాలి. అవినాష్ గారు వైసీపీ నుంచి ఎందువల్ల అంటారు సార్? ఇప్పటిదాకా రాలేదు, ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదండి, పర్లేదు. పర్లేదు అంటారా? అంటే ఏం నచ్చింది సార్ మీకు బాధ? ఏమని పర్లేదు, అంత బ్యాడ్ ఏం లేదు, తగ్గేం లేదు. సార్, సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందంటారా? జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంది సార్? పర్వాలేదు, బాగుంది అంటారా? అంటే ఏం నచ్చింది సార్ మీకు బాగా? ఏ వస్తున్నాడు కాప పథకాలు ఏం నచ్చండి? ఆయన పథకాలు మీకు ఒక రెండు చెప్పండి. అవినాశం ఇస్తున్నాడు, స్కూల్ పిల్లలకు డబ్బులు వేస్తుంది, ఆరోగ్య సార్ మళ్ళీ అవుతారు. కాంగ్రెస్ బీజేపీ ఎందువల్ల అంటారు? తెలుగుదేశం వాళ్ళు ఓట్లన్నీ నాశనం చేశారు, తెలుగుదేశం వాళ్ళు ఓట్లన్నీ నాశనం చేశారు. ఒక ఓటు లేకుండా చేశారు వాడు. వాడు వచ్చిన ప్రభుత్వం నాశనం అయిపోతాయి, నీళ్ళు కూడా దొరకవు, వాళ్ళు కూడా పడవు. వాడు వచ్చాడు నిత్యం తెలుసు, బీజేపీ వచ్చాడనికో ఆడు డబ్బులు ఇటు డబ్బులు వాడుకుని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. ఆ రాజకీయ రాడు, ఇంకెందుకు ఇట్లాంటి వాళ్ళకి? అది ఈ ప్రభుత్వం బాగలేదంటారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం? వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది, దాని తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ వాళ్ళు నూర్చి ఆడుగా పెట్టుకోవడదు, హోంగార్డ్ చేయాలి, హోంగార్డ్ జీతాలు పెంచకూడదు, అవి కంట్రోల్ చేస్తుంటే అది బాగుపడింది. అది మళ్ళీ సార్, సీఎం ఎవరు వస్తారంటారు సార్? నా అంచనా ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వస్తారు. వైసీపీ వస్తుందండి. వైసీపీ ఎందువల్ల అంటారు? అంటే పబ్లిక్ అంతా మారిపోయారుగా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా ఏంటంటే ఇప్పుడు మంత్లీ మంత్లీ మనకు ఇది పింఛన్లు ఇస్తున్నారుగా పెద్దోళ్ళ వాళ్ళంతా, పెద్దోళ్ళంతా ఏంటంటే వాళ్ళకి లైక్ చేస్తారు. తెలుగుదేశం అని ఎందువల్ల అంటారు సార్? మంచి జరిగింది అంటారా? అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు? రాజధాని డెవలప్మెంట్ గానీ ఏదైనా బాగుంటుంది, అది బాగా జరిగింది ఇప్పుడంతా. సరే, విజయవాడ ఈస్ట్ లో వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు,
టీడీపీ నుంచి మన రామ్మోహన్ గారు పోటీ చేస్తారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి అవుతారు రామ్మోహన్ గారు ఎందువల్ల? అదే చెప్తున్నా కదండి, డెవలప్మెంట్ ఉంటది, పొజిషన్ బాగుంటది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? చండాలంగా ఉండాలి. చండాలంగా ఉండాలి అంటే ఏం నచ్చలేదండి మీకు? మాకు నచ్చలేదండి. ఒక రోడ్ల విషయం గానీ ఏదైనా డెవలప్మెంట్ గానీ ఏదైనా సబ్సిడీలు విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి లేదంటారా? లేదండి, విజయవాడనే కాదు ఏ సెంటర్ లో చూసినా మాకు అంతే కనబడుతుంది. అసలు ఎక్కడ అభివృద్ధి లేదంటారు విజయవాడలో? ఇంకా అయ్యా మన బోర్డర్ దాటి వెళ్తే తెలంగాణ బాగానే ఉంది. తెలంగాణ అభివృద్ధి బాగుంది కానీ ఏపీలో చండాలంగా. సీఎం ఎవరైతే బాగుంటారు సార్? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐడియా లేదు సార్. అంత ఐడియా లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. బాగా ఉంది. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన? పథకాలు బాగానే ఉన్నాయి సార్. పిల్లలు చదువు గురించి బాగుంది సార్. మళ్ళీ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? వస్తారని అనుకుంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని ఆకర్షణగా తెలియదు. అంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదండి, టీడీపీ జనసేన బీజేపీ, దాని వల్ల ఎఫర్ట్ ఉంటారు జగన్ గారికి? నష్టం అంటే జనం పనులు బట్టి ఉంటది కదా సార్, అది చెప్పలేమండి. ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఇంకా ముందులానే వస్తాయి అనుకుంటున్నాను సార్. 151 సీట్లు వస్తాయి అనుకుంటే విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు. వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ అభివృద్ధి వద్ద అనుకుంటున్నారు? గద్దరామ్మోహన్ వస్తుంది. గద్దరామ్మోహన్ రామ్మోహన్ గారు టీడీపీ ఎందువల్ల అంటారు? నా ఉద్దేశం అది. మీ ఉద్దేశం ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? నాకు నచ్చలేదండి. నచ్చలేదండి అంటే ఏం నచ్చలేదు సార్? మీకు అన్ని ఫ్రీ ఇస్తే ఎవరు సార్ పనిచేసేది? పనిచేసేది మాలాంటి అడగలే చచ్చిపోతున్నాం మనం. అంటే పథకాలు ఇచ్చి సమరబోధన చేస్తారు జనం? అంతే కదా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? శేఖర్. శేఖర్ గారు చెప్పండి, విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గద్దేరామ్ రామ్మోహన్ గారు తెలుగుదేశం నుంచి. ఎందువల్ల? మంచి అభివృద్ధి పనులు బాగా చేశాడు. అంటే 5 సంవత్సరాలు విజయవాడ ఈస్ట్ లో పరిపాలన ఎలా ఉందండి? తెలియదే ఉంది, మొత్తం రాష్ట్రం అంతా తెలుసు కదా. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుండదు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అనుభవం కదా. ఎందువల్ల అంటారా? అనుభవం అన్ని చేస్తాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఉపాధి ఎక్కడా లేదు కదా, కంపెనీలు ఏమి లేవు. ఫస్ట్ అంతకారంలోకి వెళ్ళిపోయాం. అది మీడియా వాళ్ళు మీకు తెలుసు, మాకన్నా మీకే అనాలిసిస్ ఎక్కువ. దానివల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే అభివృద్ధి వస్తుంది అంటారు. విజయవాడ ఈస్ట్ విజయవాడ అన్ని బాగుంటాయి. అంటే విజయవాడ ఈస్ట్ లో ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందన్న పరిపాలన? ఏముంది, అధికారంగా ఉన్న వాళ్ళు అధికారం బాగుందని చెప్పిస్తారు. లేదంటారు విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మేము జగన్ గారు వచ్చినా పర్వాలేదు, తెలుగుదేశం వచ్చినా పర్వాలేదు. ఎందువల్ల అంటారు అలా? ఎందరో పర్వాలేదు, ఎందరో బాగానే చేస్తారని. ఆయన చెప్తున్నాడు పథకాలు అయ్యే చేస్తాను అంటున్నాడు, ఈయన కూడా ఆ పథకాలు అమలు చేస్తాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ వ్యవస్థలు అన్ని ఉంచుతాను అన్నాడు కదా, అందుకే ఎందరో పర్వాలేదు. సార్ విజయవాడ ఈస్ట్ లో గడపాలన ఎలా ఉందన్న? ఈ సంవత్సరం పర్వాలేదు, అవినాష్ గారు కూడా బాగానే చేశారు. రామ్మోహన్ గారు 5 సంవత్సరాల్లో అవినాష్ గారు కూడా చాలా బాగా చేశారు. మరి పోటీ గట్టిగానే ఉంటది. మరి గద్దే రామ్మోహన్ రావు గారు కూడా పర్వాలేదు, ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారుగా. అది ఇద్దరు పర్వాలేదు, మరి ఇద్దరు పర్వాలేదు. మరి ఎవరైతే వస్తారనేది ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు? మేమండి సీఎం జగన్. జగన్మోహన్ రెడ్డి జగన్ గారు. మరి సార్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదండి కూటమిలో, టీడీపీ జనసేన బీజేపీ, దాని మీద దాని గురించే మళ్ళీ జగన్ గారే వస్తారు, జగన్ గారి పరిపాలన అవి మూడు కలిసినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో అనుకోవచ్చు, మరి మూడు కూటమి అయింది కాబట్టి చెప్పలేము. దాని వల్ల ఎఫర్ట్ ఉంటారు జగన్ కంపెనీ ఉంటుంది. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఈసారి తక్కువ రావచ్చు, 150 రావచ్చు జగన్ గారు. 150 సీట్లు రావచ్చు అంటారు? కొంచెం తగ్గొచ్చేమో. విజయవాడ ఈస్ట్ లో ఈస్ట్ లో అవినాష్ గారు రావచ్చేమో. మరి ఆయన చాలా రామ్మోహన్ గారు అవినాష్ గారికి చెప్పండి సార్, విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటాయి? టీడీపీ వస్తాను. టీడీపీ అండి ఎందువల్ల అన్నారు? టీడీపీ వస్తే అంతకుముందు అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడు వారు చేస్తారని, రాజధాని కడతారని. విజయవాడ ఈస్ట్ లో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందని? ఏం లేదు, పరిపాలన ఏమి లేదు ప్రస్తుతానికి. ఏ రోడ్లు గాని ఏమి గాని ఏం అభివృద్ధి అంతా ఏం లేదు. ఈసారి వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారు గెలుస్తారు. రామ్మోహన్ గారు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి వద్దాం. ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందువల్ల అంటారు? ఈ కూటమి కలుస్తున్నారు అందరూ కలిపి, నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలరు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన ఒకసారి చూడాలి. ఇప్పుడు చూసాం పరిపాలన మనం ఎలా ఉంది.
ఇక్కడ వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు, అంటే కూటమిలో కలిపి జనసేన బీజేపీ టీడీపీ కలిపి రామ్మోహన్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి అవుద్ది అంటారు విజయవాడ ఈస్ట్ లో? టీడీపీ రావాలంటారా? ఎలా మరి 5 సంవత్సరాలు జాయిన్ గారి పరిపాలన చూస్తున్నా ఎలా ఉంది? చండాలయం చండాలయం ఉందంటారా? ఏముందన్న అసలు జాబులు ఏమైనా ఉన్నాయా? చదువు వాళ్ళకి జాబులు లేవు, ఏముందని వెయ్యాలని ఓటు మళ్ళీ ఒకసారి వేసాం చూసాం. సార్ సీఎం ఎవరైతే బాగుంటుందండి? సీఎం చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కి ఎట్టాగే అవకాశం లేదు ఇప్పుడు పోవటం వల్ల. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, విజయవాడ ఈస్ట్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందనుకుంటున్నారు? తెలుగుదేశం. తెలుగుదేశమా? ఎందువల్ల అంటారా? ఏం అలాగే ఇదే ఇదే చేసుకోవటం మాది, జరుగుతుంటే ఉద్యోగాలు వస్తాయి కదా. ఉద్యోగాలు అయ్యి ఎలా ఉందండి మీ డ్రైవింగ్ వ్యవస్థ జాయిన్ గారి పరిపాలన? ట్యాక్స్ కట్టుకుని సరిపోతుంది ఆయన బండికి, అంటే డబ్బులు ఇస్తున్నాను అన్నారు కదా. ఇది రావుగా, దీనికి రావన్నా? అది ఆటో వాళ్ళకి, ఇది టాటా ఏసీగా ఇట్లా ఏమి ఎవరు, అంటే ట్యాక్స్ పెరిగిపోతాయి ప్రభుత్వం. ట్యాక్స్ బ్రేక్లు గేకులు అన్ని వాయింపుడే వాయింపుడే. మన డబ్బులు మిగిలితే చాలు, బండి దెంకెళ్ళకుండా మన బండి చాలు. సీఎం ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారా? చంద్రబాబే బాగుంటుందనుకుంటున్నారు. వైసీపీ నుంచి అవినాష్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి రామ్మోహన్ గారికి ఇచ్చారు, అంటే ఎవరు వస్తే విజయవాడ ఈస్ట్ లో అభివృద్ధి అవుతుంది అంటారు? ఎవరు వచ్చినా చేసేదేం లేదండి, అక్కడ ఏం కనపడలేదు, అభివృద్ధి ఏం కనపడలా. అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన చేశారు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనుకుంటాం పార్టీ అని చెప్పి ఏం బాగాలేదు నాకు. సరైన వాళ్ళు మరి ఐఎస్ చదివిన వాళ్ళు ఎవరు గెలిపారు, వాళ్ళ దగ్గర ఒక అవగాహన ఉంటది. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది అది ఒకటే అభివృద్ధి అని చెప్పి అక్కడే కూర్చున్నారు, అమరావతి కూర్చున్నారు, కానీ కథ చేసింది ఆయన ఏం కనపడలేదు. సార్ ఎవరు వస్తే బాగుంటుందనుకుంటున్నారు? మేమైతే నోట నోట ఉంది కదా, అది వద్దాం అనుకున్నాను. మీకు ఏ ప్రభుత్వం నచ్చలేదన్నా? లేదండి. ఎప్పటికప్పుడు వెళ్ళిపోయిందే రైట్ మీద. ఇప్పుడు ఇక్కడ అంతే మంది ప్రభుత్వాలు ఉన్నా కూడా మనకి బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళు లేరు, పోలవరం అడిగిన వాళ్ళు లేరు, అలవా కేంద్రం నుంచి తెచ్చే వాళ్ళు ఎవరూ లేరు. తందానంటే తందాన అనే వాళ్ళే కానీ ఎవరు కూడా కరెక్ట్గా మాకు అది కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవునా కదా, బీజేపీ గట్టిగా ఉంది చెప్పండి ఇక్కడ.